వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని గొప్ప నాయకుడైన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైజాగ్ ని పరిపాలన రాజధానిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా విషం చిమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం వైజాగ్ ని అంతర్జాతీయ స్థాయికి సిటీగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంటే దాన్ని ఒక క్రైమ్ సిటీగా అక్కడ ఉన్న ప్రజల్ని అవమానించే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా దురదృష్టకరం ముఖ్యంగా నిన్న మీరు చూస్తుంటారు ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు రిషికొండను బోడిగొండు చేసేశారు బోడిగుండు చేసేశారని బోడి వెదవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు నిన్న ఎల్లాడు కారెక్కి అరిశాడు గోడలు దూకాడు హడావిడి చేశాడు నేను సోటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా కారెక్కి చూసావు కదా అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి ఏం అక్రమాలు జరుగుతున్నాయి నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు అక్రమాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అంతే ఒకటే మాట ఏమంటే పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నేను సూటిగా అడుగుతున్నాను నీ పార్టీ నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలాగే రఘురామ కృష్ణం రాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా మీరు ఎన్జిటీకి కూడా వెళ్ళారు ఎన్జిటీ ఇచ్చిన స్టేని కూడా సుప్రీంకోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు సుప్రీంకోర్టు కన్నా గొప్పడు అనువు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంటు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది కోర్టు ఏదైనా మార్పులు చేర్పులు చెబితే అవి మేం చేస్తాం నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా ఇతన్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఇది నా కాలే ఇది నా కాలే నా కాలు మీద నేను వేసుకు నా కాలు మీద నేను నా కాలు వేసుకుంటే నీకేం బాధ అయ్యా అని అది ప్రభుత్వ భూమి ఆల్రెడీ అక్కడ ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి అవి పాతవైపోయాయని ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే నీకేం బాధ అని అడుగుతున్నా కొండ మీద కడుతున్నారు ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను సో రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే మరి రిషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి రిషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండ మీదే ఉన్నాయి అలాగే ఉడా హౌసింగ్ కాలనీ రిషికొండకి పక్కనే కొండ మీద ఉన్నాయి అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడు కొండ మీదే ఉన్నాయి సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించడం లేదా నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్తో తాకట్టు పెట్టేశావా నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు మీ అన్న ఇల్లు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా అలాగే చూస్తే వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండే మనకు అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావు అని అడుగుతున్నా ఈరోజు నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్ అక్కడ కట్టడాలు ఉన్నాయి వాటికి వెళ్ళటానికి రోడ్లు వేశాం తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు అదే కొండల మీద అందరూ ఉండటానికి గెస్ట్ హౌస్లు కట్టారు షాపులు కట్టారు డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి అక్కడ రోడ్లు ఉన్నాయి అసలు కొండల మీద కట్టకూడదు అని అజ్ఞానంగా మాట్లాడుతున్న
ఈ పవర్ స్టార్ ని చూస్తుంటే ఇతను పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని ప్రజలందరికీ మరోసారి అర్థమైంది నిజంగా పవన్ కళ్యాణ్ కి ప్రశ్నించాలి వైజాగ్ ప్రజల కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీకే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నించడానికి అదే ఋషికొండ ఎదురుగా సాక్షాత్తు లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ అల్లుడు బాలకృష్ణ అంటే తెలుసు కదా నీ జన సైనికుల్ని అలగా జనం శంకర్ జాతి నా కొడుకులు అన్నారే అదే బాలకృష్ణ లోకేష్ ఎవరో తెలుసా 10 కోట్లు ఖర్చు పెట్టి మీ అమ్మని తిట్టిచ్చాడని రోడ్ల మీద ఎగరావే అదే లోకేష్ ఆ బాలకృష్ణ అల్లుడు ఆ లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి 40 ఎకరాలు కబ్జా చేస్తే ఈరోజు మా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది దాని గురించి మాట్లాడుంటే నీకు విశాఖ ప్రజలు సభాషన్ ఉంటారు విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదన్న విధంగా మీరు చంద్రబాబు నాయుడు చేయటము నిజంగా బాధాకరం ఇది వైజాగ్ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు సహించరు మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఋషికొండ ప్రాజెక్టులో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఊరికే చెప్తూ వస్తున్నాడు ఒక టూరిజం మంత్రిగా క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి అని ఇది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కోసం కాదు నేను మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయటం కోసం అండ్ ఇంకొకటి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు నువ్వెవడరా నువ్వెవడివి అని అడుగుతున్నా ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా మీరు సహించలేరా అంటాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడా నువ్వు చంద్రబాబు నాయుడు పనికిమాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడిని మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు నీ పార్టీలో ఒకడు కూడా లేడు నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఈ ప్యాకేజీ కళ్యాణ్ ఒక్క రోజు కూడా నోరు తెరిచి అడగలేదు నిలదీయలేదు కానీ సొంత డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి ఈరోజు సీఎం అయినా కూడా అదే ఇంట్లో ఉంటుంటే నీకు ఎన్నిళ్ళు కావాలయ్యా అని మాట్లాడతాడు అంటే ఈయన చెప్పేది వినేసి ప్రజలు పిచ్చోళ్ళు నమ్మేస్తారని అనుకుంటున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈరోజు మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం ఎందుకంటే జన సైనిక్ అంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు జనం కోసం సైనికులుగా పనిచేసేవాళ్ళం మేము కానీ మీరు జన సైనికులు అని పేరు పెట్టుకొని ఆ పార్టీకి జెండా మోస్తూ ఈ పార్టీకి జెండా మోస్తూ కూలీలుగా బతుకుతున్నారే కానీ జనం కోసం ఎప్పుడూ కూడా మీరు జెండా మోసి బ్రతికింది లేదు కాబట్టి ధైర్యంగా మేమే చెప్పుకోవచ్చు మీకు చెప్పుకునే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసి ఈ విశాఖలో మొత్తం దోచేసుకుంటున్నారు దాచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాజధాని లేకుండా చేయండి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి కూడా నాంది పలికారు పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారు సీవ్యూ ఇల్లు కావాలా ఆయన ఋషికొండలో కూర్చొని చూడాలా సీవ్యూ అని చెప్పి మాట్లాడారు మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు సో క్యాబినెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి మా మంత్రులందరం కూడా డిస్కస్ చేస్తాం మంచి వ్యూ ఉన్న చోట మనం కూడా ఉందామని మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంతేగాని పక్కోడిని సీఎం చేయటానికో పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నాలా పనికిమాలిన కళ్యాణ్ అన్నాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు సడన్గా ఏమైందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం
అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు వచ్చింది, వార్డు మెంబర్కి కూడా గెలవల. అమిత్ షాకి చెప్పి ఆడిస్తానంటాడు. ఏం చంద్రబాబు నాయుడికి చెప్పింది అయిపోయింది, ఇంకా అమిత్ షాకి చెప్పి ఆడిస్తాడంట. అమిత్ షా ఏం మర్చిపోలేదు, కొండకొచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులేశాడు చంద్రబాబు నాయుడు, అది చూసి నువ్వేం మాట్లాడలేదన్న విషయం ఆయనకు గుర్తుంది. ఈరోజు దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించాలి ఓడించాలి అన్న ప్రయత్నం చేస్తే ఆవిడ వల్లే కాలేదు. ఇంకా ఆటలో అరటి పండు లాంటోడివి నువ్వు, నువ్వే ఆడిస్తావు, నువ్వే బానిస. చంద్రబాబు నాయుడు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడుతావు, ఆడరా రామ ఆడరా రామ అన్నట్టు ప్యాకేజ్ ఇచ్చినప్పుడంతా ఆడుతున్నావు తప్ప ఈరోజు ప్రజలకి అందకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ నీ చేతికి ప్యాకేజీ పడ్డప్పుడు మాత్రమే వచ్చి అరవమంటే అరుస్తూ కరవమంటే కరుస్తూ మొరగమంటే మొరుగుతూ ఒక వింత జీవిలాగా ప్రయత్నం చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలా చేసేవాడో అలా చేయాలి. కానీ మీరు ప్రతిపక్షాలు కాదు, పనికిమాలిన పక్షాలు. మీకు 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావు, పవన్ కళ్యాణ్కి అసలు డిపాజిట్లు కూడా రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు, ప్రజలకు మంచి జరిగితే కనీసం చూసి సంతోషపడే మనసు కూడా లేదు. ఇలాంటి వాళ్ళని ఎవరు కోరుకుంటారు? ఆవిడే నాకు తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పింది కదా, నన్ను ఎవరైతే తిడుతున్నారో పవన్ కళ్యాణ్ గారి లేడీ ఫ్యాన్సు, మీ భర్తలు ఇలాగే మీతో కాపురం చేస్తుండగా వేరే అమ్మాయికి కడుపు చేసి మీకు చెప్తే ఎలా ఉంటుందని ఆవిడ అనటం నేను ఎవరో నాకు వాట్సాప్లో పెడితే చూశాను. మరి అలా ఆవిడ గట్టిగా చెప్పింది ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు ఎవరు ఆమెను బలవంతం చేయలేదు, ఆమె ఆయన రాధాకృష్ణమ్మ ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా చెప్పింది. మరి ఈరోజు ఎవరు చెప్పించారు, ఎందుకు ఆవిడ చెప్పింది, మరి ఆవిడే చెప్పాలి నాకు. వాళ్ళు వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారబ్బా. ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు కన్నా గొప్పోళ్ళు ఏం కాదుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఈరోజు హైకోర్టు జాయింట్ కమిటీ వేసి పంపించింది వీళ్ళు చేసే రచ్చను చూసి అక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇమ్మని. వాళ్ళు వచ్చారు, పర్యటించారు, పరిశీలించారు, తనిఖీలు చేసి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చారు. అదే అంటున్నాను కదా, అసలు బోడిగుండికి మోకాలికి ముడేయటం అంటారు చూడు, ఆ విధంగా ఉంది. ఇప్పుడు అక్కడ వాలంటీర్గా ఉండేది విజయలక్ష్మి. గతంలో ఆ అబ్బాయి ఎప్పుడో ఉన్నాడంట, అబ్బాయి సరిగ్గా వర్క్ చేయలేదని తీసేశారు. ఆ తీసేసిన వ్యక్తిని ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆవిడ తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉద్యోగంకి పెట్టుకుంది. వాళ్ళ ఇంట్లో సభ్యుడిలాగా వాళ్ళతోనే ఉన్నాడు. మరి వాళ్ళు అతను మంచోడని ఎందుకు లీనియన్స్ ఇచ్చారో తెలీదు. వాళ్ళు ఎవరు లేనప్పుడు మర్డర్ జరిగిందని తెలిసింది. జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అరెస్ట్ చేశారు. సో వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాడు చంపిన దానికి కూడా వాలంటీర్స్ చేశారు అని చెప్పి వాలంటీర్స్ మీద బురద జల్లాలన్న ప్రయత్నం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే వీళ్ళ కోపం వాలంటీర్స్ మీద, ఎందుకంటే ప్రతి కుటుంబానికి వాడు మాకు ఓటేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా జనసేనకు ఓటేసినా సిపిఎంకి ఓటేసినా బీజేపీకి ఓటేసినా వాడు పేదవాడు అర్హుడైతే పెన్షను చేయూత ఆసర హౌసింగ్ పట్టా హౌసింగు విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి అన్నీ వస్తున్నాయి కదా, వీళ్ళు మనతో ఉండకుండా ఎక్కడ వెళ్ళిపోతారో అని ఈ పార్టీలకంతా భయం. అందుకే ఈ వాలంటీర్స్ మీద విషం చుమ్ముతున్నారు.